ఓం నమః ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సర సేవాణి జనుహు కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ ఆగస్టు మాసములో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ విషయాల్లో చాలా చక్కగా కలిసి రానుంది అదేవిధంగా ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహిస్తే మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది మరియు ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాస్యాత్ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే రవి ముఖ్యంగా వ్యయభావం నుంచి పదిహేడో తేదీ నుంచి పదిహేడవ తేదీ నుంచి సరిగ్గా రవి రగ్నంలోకి వస్తున్నాడు అంటే రాశిలోకి వస్తున్నాడు రవి బుధుడు ఇద్దరూ కలిసి అదేవిధంగా లాభంలో శుక్రరాహువులు కుజుడు కుజుడున్నాడు భాగ్యంలోకి మారుతున్నాడు పదిహేడు నుంచి మరియు పంచమ గురుకేతువులు షష్టమ శని ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ఈ రాశి వారికి మంచి ఫలితం ఏమి ఇవ్వబోతుంది అని చెప్పి చూసినట్లయితే విదేశీ ప్రయత్నములు సఫలీకృతం అయ్యేలా చేస్తుంది అలాగే తండ్రి గారికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వనుంది మరియు కొంతమందికి వివాహమై కొంత విచ్ఛిన్నం అవ్వడం కావచ్చు లేనట్లయితే వివాహమై కొన్ని కొన్ని కారణాల మూలంగా కొంత ఎడబాటు కావడం కావచ్చు జరుగుతూ ఉంటాయి అటువంటివి ఏవైనా ఉన్నట్లయితే ఈ మాసంలో మీరు కనుక మాట్లాడుకున్నట్లయితే వారితోని తత్సంబంధంగా మీకు కొంతవరకు ఒక మంచి క్లారిటీ రావడం కావచ్చు ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం లాంటివి కూడా కనబడుతున్నాయి ఇక ఈ మాసంలో ఇంకా ఏ ఏ విషయాల్లో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే వస్తు వాహన గృహ సంబంధించినటువంటి కొనుగోలు చేసే విషయంలోని మరియు అమ్రము కొనడం చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ లాగా ఆ రకంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ మాసంలో ఏంటంటే రవి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలోకి వస్తుందో గుర్తింపు రావడము చాలా చక్కటి ప్రతిభ మీరు కనబరచడం అనేటువంటిది కనబడుతుంది మరియు హైయర్ ఎడ్యుకేషన్ చేసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఏంటంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో సీట్స్ రావనుకుంటుంటాం ఉంటాం కానీ కాస్త సునాయాసంగా ఈ మాసంలో వీరికి ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి మరి ఈ రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఏంటంటే సంతానానికి సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం వహించకండి అలాగే మీ ఆరోగ్య విషయంలో ఆలోచనలు సంతానము ఆరోగ్యము వెహికల్స్ మీద వెళ్ళే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పదిహేడో తేదీ వరకు ఎప్పుడైతే కుజుడు మారిపోతాడో అష్టమ భావం నుంచి ఎందుకంటే అష్టమంలో ఉన్న పైన శని దృష్టి ఉంది యాక్సిడెంట్ ప్రోన్ సం కాంబినేషన్ అంటారు దాన్ని అలా ఉన్నప్పుడు మనం గనక ఈ పదిహేడో తేదీ వరకు జాగ్రత్త వహించినట్లయితే వెహికల్స్ మీద వెళ్ళే విషయంలోని అదేవిధంగా ఒక్కోసారి మనకి భూ సంబంధమైనటువంటి తగాదాల విషయాల్లో ఎంటర్ అవ్వడము మరియు ఏదైనా కోర్టు కేసు సంబంధించిన విషయాలు ఎంటర్ అవ్వడం మనకు తెలిసిన వాళ్ళ దాంట్లో మనం ఎంటర్ అవ్వడం లాంటివి చేయకూడదు ఈ మాసంలో అలాగే సంతానానికి సంబంధించిన తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి వారి ఆరోగ్యం పట్ల కాస్త ఏదైనా కొంచెం ఏదైనా అనిపిస్తుందని ఇమీడియట్లీ చూపించడము ఇమీడియట్లీ మన ఇంట్లో వాడేటువంటివి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అక్క లేకుండా కూడా ఇంట్లో వాడే చిన్న చిన్న ఔషధ వీటితో కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇమీడియట్లీగా ఈ విషయంలో చేసుకుంటే అయితే ఈ మాసంలో రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుంది అందులో సందేహం లేదు రవిలోకి రాహు అంటే రవి రాహువును వదిలేసి వ్యయభావం నుంచి రాశిలోకి వస్తున్నందుకు అయితే ఇక్కడ ఏంటంటే నిర్ణయాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు కూడా ఎందుకంటే పంచమంలో గురుకేతువులు ఉన్నారు మరి ఈ సరైనటువంటి నిర్ణయాలు బాగుండాలి సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు యాక్సిడెంట్ ప్రోన్ అవ్వకూడదు అంటే ఏ దేవతార్చన చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే ఓం దుర్గాయ నమః అనేటువంటి మంత్రము ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ కుజ శని గ్రహాల దగ్గర దీపాలు పెట్టండి నవగ్రహాలు కుజ శని గ్రహం దగ్గర చక్కగా దీపం పెట్టి ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే రావి చెట్టుకు కాసిన పోసినట్లయితే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి సర్వేజనా సుఖినోభవంతు